వైఎస్ భారతి లండన్ టూర్ కి వైఎస్ షర్మిల బ్రేకులు వేశారా? షర్మిల దెబ్బకి వైఎస్ భారతి లండన్ వెళ్లాలన్న ఆలోచన నుంచి విరమించుకున్నారా అంటే అవునడే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, వైఎస్ షర్మిల దెబ్బకి వైఎస్ భారతి లండన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నారా? వైఎస్ షర్మిల గారి దెబ్బకి భారతి గారు లండన్ వెళ్ళాలి అనే ఆలోచన నుంచి విరమింపజేసుకున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, వీకెండ్ విత్ ఆర్కే దాంట్లో చాలా క్లియర్గా ఆయన ఈ పరిణామాల మొత్తాన్ని రాయడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో జరిగినటువంటి అంశాలను పొందుపరుస్తూ ఇటీవల కాలంలో అటు షర్మిలకి ఇటు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకి కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నింటినీ కూడా ఉటంకిస్తూ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్లో లండన్ టూర్ ఏదో పెట్టుకున్నారు భారతీ రెడ్డి, ఇక్కడుండే పిల్లలతోటి ఉండాలి కొన్ని రోజుల పాటు అని చెప్పి అనుకుని లండన్ టూర్ పెట్టుకున్నారు. లండన్ టూర్ పెట్టుకున్నటువంటి భారతీ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, షర్మిల దూకుడు, షర్మిల వ్యాఖ్యలు, షర్మిల సంబంధించినటువంటి ఆరోపణలు, వీటన్నిటి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అండగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆమె లండన్ టూర్ని వాయిదా వేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆర్కే వీకెండ్లో పొందుపరచడం జరిగింది. సరే, ఆయన వీకెండ్ మనం నమ్మాలా అని అంటే సీనియర్ జర్నలిస్టు ప్లస్ ఒక పత్రికా అధిపతి ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అబద్ధాలు రాస్తారని చెప్పి మనం పూర్తిగా అనుకోలేము. ఎంతో కొంత సమాచారం ఉండే రాస్తారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అందుకే దాన్ని క్రిటీరియా తీసుకొని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే భారతీ రెడ్డి లండన్ టూర్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండకపోతే డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి లండన్ టూర్ని ఆమె క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పి ఆ వీకెండ్లో రాయడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ షర్మిల ఈ మధ్యకాలంలో చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. సో పబ్లిక్లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ జగన్ అండ్ కో బ్యాచ్ విసురుతున్నటువంటి ప్రశ్నలకి చాలా వేగంగా షర్మిల సమాధానాలను చెప్తూ ఉన్నారు. వాళ్ళకంటే కూడా దూకుడుగా వెళ్తూ ఉన్నారు షర్మిల. షర్మిల దెబ్బకు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారు అనే అభిప్రాయాన్ని కూడా ఆయన ఆ వీకెండ్లో వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడు లేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిల రావడంతో షర్మిల ఎక్కువ పెడుతున్నటువంటి బాణాలకి తట్టుకోలేక ఆయన వణికిపోతూ ఉన్నారు. అలాగే తాడేపల్లి కోర్టులో ఒక రకమైనటువంటి అలజడి నెలకొంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలా క్లియర్గా. సో ఎందుకు అంత భయపడుతూ ఉన్నారు అని అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అసలు ఏం జరిగింది అనేది చెప్పి ఇంతవరకు ఒక అంకం ఏం జరిగింది, భారతీ రెడ్డి ఏం చేసింది, భారతీ రెడ్డి ఏ విషయంలో గొడవలు పెట్టింది, లేదా భారతీ రెడ్డి ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో ఏమంది, లేదా విజయంతో ఏ విధంగా వ్యవహరించింది, రాజశేఖర రెడ్డి బతుకున్న రోజుల్లో భారతీ రెడ్డి ఏ విధంగా వ్యవహరించింది, ఇవన్నీ కూడా చెప్తారేమో, చెప్పే అవకాశం ఉందేమో అనేటువంటి అనుమానం ఇప్పుడు షర్మిల మీద తాడేపల్లి క్యాంపస్లో అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు డాక్టర్ సునీతారెడ్డిని బెదిరించింది భారతీ రెడ్డి అనేటువంటి ఒక న్యూస్ కూడా ఆ మధ్యకాలంలో బయటకు వచ్చింది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి. పైగా ఇప్పుడు షర్మిల నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు, చిత్తూరు జిల్లా నుంచి రాయలసీమకు అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. రేపో ఎల్లుండో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంగా ఖచ్చితంగా అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రస్తావించకుండా ఉండలేరు. డెఫినెట్గా ప్రస్తావిస్తారు షర్మిల. షర్మిల ప్రస్తావించినప్పుడు అసలు ఆ మర్డర్ వెనుక ఎవరెవరు ఉన్నారు, అవినాష్ రెడ్డి ఉన్నారు అని చెప్పి సిబిఐ చార్జ్ షీట్ చెప్తోంది. కానీ ఆ అవినాష్ రెడ్డి వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని షర్మిల బయట పెడతారేమో అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే షర్మిల చెప్పిన అంశం ఇది పొలిటికల్ మర్డరు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ పొలిటికల్ మర్డర్లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఆమెకి అవగాహన ఉంది. ఆ మేరకు సిబిఐ కూడా ఒక వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది షర్మిల. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అసలు విషయాన్ని
శర్మిల చెప్తారేమో అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు తాడేపల్లి కోటను కదిలిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు భారతీయ రైతులకు సంబంధించినటువంటి పిఏని సిబిఐ విచారించడం జరిగింది, అలాగే ఓఎస్డిని కూడా విచారించడం జరిగింది. విచారించిన సందర్భంగా ఫోన్ కాల్స్ ఇప్పుడు భారతీయ రైతు నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అలాగే ఆ టైంలో వివేకానంద రెడ్డి మద్దతు జరిగిన సందర్భంగా ఆ రోజున ఎవరెవరు ఎవరితో మాట్లాడారు, అలాగే ఆ వాట్సాప్ చాట్ ఏంటి అనేది కూడా సిబిఐ ఎంక్వైరీ చేసింది అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీలో ఉన్నటువంటి అంశాలు. కానీ ప్రజాక్షేత్రంలో శర్మిల ఈ మర్డర్ కేసుకు సంబంధించి శర్మిల చేసిన అడుగులు, శర్మిల చెప్పేటువంటి మాటలు, శర్మిల చేసిన వ్యాఖ్యల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో ఈ క్రమంలో భారతీ రెడ్డి కనుక ఈ టైంలో లండన్ వెళ్తే కనుక ఒకవేళ ఆమె మీద ఆరోపణలు చేస్తారేమో శర్మిల అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు భారతీ రెడ్డి ఒక రంగాన్ని సిద్ధం చేశారు, సోషల్ మీడియాను కూడా సిద్ధం చేశారు అనేది కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. సో అందుకే ఆమె లండన్ టూర్ని రద్దు చేసుకున్నారు, కేవలం శర్మిల దూకుడు కారణంగా, శర్మిల వ్యాఖ్యల కారణంగా అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తూ ఉంది. సో ఆమె లండన్ టూర్ తాత్కాలికంగా విరమించుకున్నారా లేదంటే అసలు క్యాన్సిల్ చేస్తున్నారా, ఎప్పటి వరకు క్యాన్సిల్ చేస్తున్నారా అని అంటే, ఇప్పుడు శర్మిల అయితే ఖచ్చితంగా ఈ వారం రోజుల పాటు రాయలసీమలో పర్యటిస్తారు. సో ఈ వారం రోజుల పాటు కొంచెం హాట్గా హీట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆమె పర్యటన మొత్తం కూడా ఆమె చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రతిగా వ్యూహాన్ని రచించాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డికి అండగా భారత రెడ్డి కూడా ఉండాలి అనుకున్నారు. అందుకే ఆమె లండన్ టూర్ని క్యాన్సిల్ తీసుకున్నారు అనేది ఇప్పుడు ఆయన వీకెండ్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్. సో నిజంగా ఒక టూర్ షెడ్యూల్ లేకపోతే కనుక ఆయన ఆ విధంగా మెన్షన్ చేసి ఉండరు. సో పైగా ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి, శర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు భారతీ రెడ్డి పేరు తీస్తారో, భారతీ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ఎలా బయటపడతాయో అనేటువంటి ఒక ఆందోళన అయితే తాడేపల్లి కోర్టులో ఉందని చెప్పేసి ఆయన వీకెండ్లో కూడా పొందుపరిచారు. సో ఇప్పుడు కేవలం శర్మిల కారణంగానే ఆమె లండన్ టూర్ మారుతుందని చెప్పి ఆయన పొందుపరిచినటువంటి అంశం, దాన్ని క్రెడిటరీగా తీసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించినటువంటి కొత్త అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, అంటే శర్మిల కనుక కడప టూర్ వెళ్తే అక్కడ ఖచ్చితంగా బాబాయి చావుని అస్త్రంగా మలుచుకొని మాట్లాడేటువంటి అవకాశం ఉందంటారు. ఒకటి డెఫినెట్గా ఇప్పుడు అన్ని రకాల సమస్యలను ఆమె మాట్లాడుతూ ఉన్నారు, అన్ని రకాల అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాంధ్ర నుంచి ఆమె టూర్ను ప్రారంభించారు, ఉత్తరాంధ్ర టూర్ను ప్రారంభించిన సందర్భంగా విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావించారు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసిన అంశాన్ని హైలైట్ చేశారు తొలి రోజుల్లో. ఆ తర్వాత గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు పోలవరం అంశాన్ని ప్రస్తావించారు, గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు రాజధాని అంశాన్ని బాగా హైలైట్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. సరే ఒంగోలులో వచ్చారు, ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్ళారు, నెల్లూరు ఒంగోలు వెళ్ళిన సందర్భంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, అందుకే వెనుకబడి ప్రాంతాలకి అన్యాయం జరిగింది అనేటువంటి అంశాన్ని వెలుగెత్తుతున్నారు. ఇక చిత్తూరు దాటితే కనుక, చిత్తూరు దాటి ఆమె కడపలో అడుగుపెట్టి కడప కర్నూలు వెళ్ళిన సందర్భంగా, అనంతపురం ఇది వెళ్ళిన సందర్భంగా ఖచ్చితంగా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, తర్వాత ప్రత్యేకించి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తారు, ప్రస్తావించుకుని ఉండేటువంటి అవకాశం లేదు. ఆ సందర్భంగా ఎవరెవరి పేరు తీస్తుంది, అసలు ఏమేమి మాట్లాడుతుంది అనేటువంటి ఒక ఆదుర్త అయితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీలో ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు కూడా.